నమస్కారం ఈటీవీ 360 కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. గ్రేటర్లో నువ్వా నేనా అన్నట్లు పోటీ పడ్డ తెరాస భాజపా, ఎవరికి స్పష్టమైన మెజారిటీ ఇవ్వని భాగ్యనగర వాసులు. తెరాస ఖాతాలోనే మెజారిటీ డివిజన్లో గతంతో పోలిస్తే కాస్త తగ్గిన కారు జోరు. బల్దియాలో రెండో అతిపెద్ద పార్టీగా భాజపా, 44కి పైగా స్థానాల్లో పాగాతో కమలం శ్రేణుల ఉత్సాహం. తెరాస ఎంఐఎం అడ్డదారులు తొక్కాయన్న బండి, హైదరాబాదీలకు అండగా నిలబడతామన్న భాజపా నేతలు. పాత బస్తీలో ఆధిపత్యం చాటుకున్న మజ్లిస్, గతంతో పోల్చితే పతంగికి తగ్గిన ఓ సీటు. బల్దియా ఎన్నికల ఫలితాల్లో మారని కాంగ్రెస్ పరిస్థితి, పీసీసీ అధ్యక్ష పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా. మరికొన్ని వారాల్లోనే వ్యాక్సిన్ రానుందన్న ప్రధాని, ఆమోదం రాగానే కరోనా యోధులకు ఇస్తామని వెల్లడి. డిసెంబర్ 8న భారత్ బంద్కు రైతుల పిలుపు, మరింత ఉధృత దిశగా కర్షకుల పోరాటం.